భగవంతునితో సంపూర్ణమైన ఐక్యం పొందుటయే నీ లక్ష్యముగా ఏర్పరచుకొనుము. ఆశయం సాధించునంత వరకు విశ్రమించకుము. ఆధ్యాత్మిక పదంలో సుడిగుండాలు. ఆధ్యాత్మిక మార్గంలో మనకు సుడిగుండాలు ఎదురైనప్పుడు ఎలా మసలుకోవాలో దాజీ ఈ సందేశంలో వివరించారు. అక్కడక్కడ ఎదురయ్యే ఈ సుడులు ఏమిటి? మీరు ఈత కొడుతున్నప్పుడు సుడులు కూడా ఉంటాయి. ప్రత్యేకించి నదిలోనో సముద్రంలోనో ఈదుతున్నప్పుడు తమ లోపలికి లాక్కునే సుడిగుండాలు ఉంటాయి. మీరు గజ ఈతగాళ్ళు కానట్లయితే అవి మిమ్మల్ని ముంచి వేయనూగలవు. మన జీవితాలలో ఇలాంటి సుడిగుండాలు ఏమిటి? మనందరికీ ఎదురయ్యే అతిపెద్ద సుడిగుండాలు ఏమిటంటే మన అత్యంత ప్రీతముల సన్నిహితుల తీవ్ర భావోద్వేగాలు. ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. అంతర్గతంగా కోపావేశాలకు గురిచేసి అస్థిరపరిచి మన సంతతులను పోగొడతాయి. మనలను నిరంతరంగా పట్టిలాగుతూ ఉండే ఇలాంటి భావోద్వేగ సుడిగుండాల నుండి బయటపడడం ఎలా? నదిలో ఈదులాడడం మానివేయాలా? అలాంటి కుటుంబ సభ్యులను వదిలివేయాలా? అలాంటి సుడిగుండాల కారణంగా నా వ్యవస్థ పట్టలేనంత కోపావేశాలకు లోనైతే నేను ఏమి చేయాలి? ఆయన చెప్పిన ఏకైక పరిష్కారం ఏమిటంటే మన సంకల్పశక్తి, విశ్వాసం, ఇవి అటువంటి వాటిని అధిగమించడానికి సహాయపడతాయి. ఆ క్షణంలో మనం గుర్తు చేసుకోవాలి. అయితే ఆ సమయాలు మనలో చాలామందికి చేజారిపోతాయి. మనం ఏమి చేస్తున్నామో మనకెలాగూ తెలియదు. ఓ, ఇతను నా ప్రియతముడు, నేను చెయ్యి ఎత్తకూడదు, అరవకూడదు అన్న విషయాన్ని ఆ క్షణంలో మర్చిపోతాం. ఎవరో అన్నట్లుగా ఇద్దరి మధ్య దూరం పెరుగుతున్న కొద్దీ గొంతు పెంచాల్సి వస్తుంది. అంతరంగంలో ఆ విధమైన స్థితితో మీరు సుడిగుండంతో పోరాడితే ఆ ఎదురీతలో మీ శక్తి అంతా కోల్పోతారు, ఖచ్చితంగా మునిగిపోతారు. అలా కాక దాని దిశలోనే వెళ్ళి దాని కింద వరకు వెళ్ళి లోతులకు వెళ్ళే కొద్దీ అది బలహీనపడుతుందన్న తెలిసిన విషయమే. అందుచేత సుడితో పాటుగా ఇది కింద వరకు వెళ్ళి అది బలహీనపడిన తర్వాత పక్కకు వెళ్ళిపోండి.